కరోనా నేపథ్యంలో సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు విశాఖలో ప్రగతి భారత్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు. విశాఖలో 7500 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. 15,000 మంది వాలంటీర్లకు మాస్కులు తమ ట్రస్ట్ తరపున పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా నియంత్రించగలమన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. భోజన సదుపాయం కల్పిస్తామన్నది ఈ యొక్క ప్రస్తుత కల్పన చెప్తా ఉన్నాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, 3 డిపార్ట్మెంట్స్ అంటే డాక్టర్స్ కానీ, శానిటరీ వర్కర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ యొక్క వ్యాధి ఎంత ప్రాణాంతకమైందన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా కష్టపడి 24 గంటలు పనిచేస్తున్నటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్లన్నింటికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ గారి కన్నకి చెప్పినట్టుగా కానిస్టేబుల్స్ కానీ హోంగార్డ్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఈ ప్రొవిజన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి మాస్క్స్ కూడా, ఎందుకనంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, రంగారెడ్డి గారు, టీసీపీ గారు ఇద్దరు కూడా మాస్క్ అవసరాలు చాలా ఉన్నాయి, శానిటైజర్స్ అవసరం చాలా ఉంది అని అన్నటువంటి విషయం తెలియజేయడం జరిగింది. ఒక 10,000 లీటర్ ఇది దీని విలువ కంటే ఇది ఈ సమయంలో ఇది అవసరం. ఇవాళ మనం చూస్తున్నాం దేశం అంతా కూడా లాక్డౌన్ అయిపోయి మన అంతా కూడా ఉంది, ప్రపంచం అంతా కూడా. ఈ నేపథ్యంలో మనం ప్రతి ఒక్కరు కూడా అటు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, ఒక భౌతిక దూరాన్ని పాటిస్తూ ముఖ్యంగా దీనికి ఇదే శ్రీరామ రక్ష. దీనికి మరి అన్ని మందుల కంటే ఈ మందే మనకి చాలా ముఖ్యమని చెప్పని చెప్తున్నా. ఆ నేపథ్యంలో మనం కొంత పరిమితులు కూడా పెట్టుకున్నాం. పట్టణాల్లో అయితే ఉదయం 6 నుంచి 11 వరకు, అదే గ్రామీణ ప్రాంతాలైతే 1 గంట వరకు సమయాన్ని మాత్రమే కేటాయిస్తూ ఆ సమయంలోనే మనకు కావాల్సిన నిత్యవత సరుకులు తీసుకొచ్చుకోవడం తెలుసుకోవడం వాళ్ళు, కానీ మిగతా వాళ్ళకి అందరికీ మరి పనులు లెక్క ఇబ్బంది పడుతున్నా. ఈ నేపథ్యంలో నిన్న రోజున ప్రభుత్వం కూడా అందరికీ కూడా ఉచితంగా రాష్ట్రమే కాకుండా వారితో పాటు 1,000 రూపాయలు పారితోషికాలు, 1,000 రూపాయలు మరి కార్డు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ప్రతి కుటుంబానికి ఇవాళ ప్రభుత్వం పని అందించింది. ఆ నేపథ్యంలో ఎంతో మంది తాతలు వచ్చి వారి తాలూకా అవధిర్యాన్ని మరి పెడుతూ ఇక్కడ రాష్ట్రం అంతా కూడా మరి ముఖ్యమంత్రి గారు పిలిపి మేరకు వారు చేస్తున్న నేపథ్యం. ఆ సందర్భంగా ఇవాళ మరి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి గారి తాలూకా మరి వారు తాను ఫౌండేషన్ ఏదైతే ప్రగతి భారత్ ఫౌండేషన్ ఉందో వారు వారితో పాటు ఉన్న మరి గౌరవ సభ్యులందరూ కూడా ఇవాళ 7,000 మరి అందరు పారిశుద్ధ్యానికి ఒకరికే తిరిగేది కాకుండా ఇవాళ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం. వారి దానికి నిజంగా కూడా